హాయ్ వ్యూవర్స్, జూనియర్ ఎన్టీఆర్ బామర్ది నాన్నే నితిన్ హీరోగా తెరకెక్కిన మూవీ మ్యాడ్. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ టీజర్ చూసినప్పుడే జాతి రత్నాలు స్టైల్లో ఉందని కామెంట్స్ వినిపించాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ని ఎంతమేర ఆకట్టుకుంది, ఈ విషయాలన్నీ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సో విజ్ఞాన్ గారు, మ్యాడ్ మూవీ రిలీజ్ అయింది. సో ఇది జాతి రత్నాలు, త్రీ ఇడియట్స్, అలా ఆ స్టైల్లోనే ఉంది అని ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే అనిపించింది. సో ఈరోజు మరి అభిమానులు, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? సో బేసిక్లీ వే డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అనే ఒక ఇది ఉంది. డ్రామా ఉంటే లాజిక్ అవసరం లా బేసిక్. ఈ సినిమాకి ఇది యాప్ట్ ఎందుకు అంటే వీళ్ళ దగ్గర అసలు కథ లేదు. కథ లేకుండా ఒక సినిమా తీయడం అండ్ పైగా ఆకట్టుకునే విధంగా తీయడం, చివరి సన్నివేశం వరకు సీట్లలో కూర్చోబెట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. దాంట్లో వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది తర్వాత మాట్లాడుకుందాం. అసలు విషయానికి వస్తే మ్యాడ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అంటే అబ్బాయి వీళ్ళ పేర్లే, జస్ట్ దామోదరు అశోక్ మనోజు, మనోజు దామోదర్ అశోక్ దామోదర్ ఎంఏడి, వీళ్ళ పేర్లలో మొదటి అక్షరాలు తీసుకొచ్చేసి మ్యాడ్ అని పెట్టేశాడు. ఇంకా ఎంత మ్యాడ్గా ఉంది సినిమా అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కలుసుకుంటారు, ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఫ్రెండ్షిప్ ఎంత దూరం వెళ్ళింది, ఇలా వీళ్ళ ప్రేమ కథలు ఎక్కడి దాకా వచ్చాయి, సన్నివేశాలు ఎలా ఉంటాయి, కాలేజీ సీన్స్ ఎలా ఉంటాయి, జస్ట్ ఇవన్నీ మేళవింపుగా ఈ సినిమా రాసుకున్నారు. ఓకేనా? మోస్ట్లీ ఒక కథ అనేది లేకుండా కేవలం సన్నివేశాలు మాత్రమే రాసుకుంటూ వెళ్ళి ఒక సినిమా తీసి దాన్ని జనాలకి, ఐ మీన్ ఎట్లా అంటే అతుక్కుపోయేలా చూడడం అంటారు చూసారా, ఆ విధంగా చేయడంలో ఈయన సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి, సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. నిజంగా ఏమీ లేదు దీంట్లో స్టోరీ, అన్నీ చూసే ప్రతి ఒక్కరు కూడా అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు అరే మన లైఫ్లో ఇది జరిగింది కదా అది జరిగింది కదా అని చూస్తారు. ఒకవేళ వేరే అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అబ్బాయి ఇలాంటి సన్నివేశాలు మన లైఫ్లో కూడా జరుగుంటే ఎంత బాగుండో అనిపిస్తాయి. సింపుల్ సింపుల్ లాజిక్స్ అంటే కాలేజీ సీన్లు కానీ ఆ లవ్ ట్రాక్స్ కానీ పెద్దగా ఏమీ అనిపించదు, కానీ ఏదో అనిపిస్తుంది. అంటే అదే ఒక మ్యాజిక్ అనమాట. ఇప్పుడు చాలామంది జాతి రత్నాలతో పోలుస్తున్నారు, దానికి దీనికి సంబంధం లేదు అసలు. యాక్చువల్లీ జాతి రత్నాలు కూడా ఇట్లాగే వచ్చింది, బట్ అది ఒక ఊరు జోగిపేట బ్యాక్గ్రౌండ్, అక్కడ ముగ్గురు యువకుల ఫ్రెండ్షిప్, అది వేరే విషయం. ఇది ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్, ఆల్రెడీ హ్యాపీ డేస్ ఛాయలు, చిచ్చోరే ఛాయలు, ఆ త్రీ ఇడియట్స్ ఛాయలు అన్నీ కనబడుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఒకటే రీజన్, మూడు మొహాలు ఫ్రెష్ కాబట్టి. సో ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది చివరి వరకు కంటిన్యూ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు. సింపుల్ కదా అసలు, ఇది ఏం చెప్పాలో కూడా తెలియదు ఈ కథ గురించి. అండ్ ట్రైలర్ ట్రీజ్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీలో బూత్ కంటెంట్ ఎక్కువ ఉందని కూడా కొన్ని న్యూస్ విన్నాం. సో ఎలా ఉందంటారు? సో ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం అది మాట్లాడుకుంటే, అసలు ఈ సినిమాలో ఒక్క బూత్ ఎలిమెంట్ కూడా లేదు, నాట్ ఈవెన్ వన్. అంటే ట్రైలర్లో అలా ఎందుకు ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనకు తెలియదు, కానీ ఇంత విషయం చెప్పేటప్పుడు, ఇంత జనాల్ని ఎంటర్టైన్ చేయాలనుకున్నప్పుడు, ఈ రోజుల్లో యూత్ని పెట్టినప్పుడు కంపల్సరీ బూత్ డైలాగులు ఉంటాయి. అలాంటిది ఏమాత్రం అశ్లీలతని టచ్ చేయకుండా చాలా డీసెంట్గా తీసుకెళ్ళినటువంటి స్క్రీన్ ప్లే, స్టోరీ అండ్ ఈ డైలాగ్స్ ఉంటాయి చూసావా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా చెప్పాలి అంటే నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సంతోష్ శోభన్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అబ్బాయికి ఎక్కువ మార్కులు పడతాయి, వాడి క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇంకొక నితిన్, ఆ తర్వాత మన నాన్నే నితిన్ వస్తాడు వీళ్ళతో పోలిస్తే. అంటే ఆయన క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ ఒక రకంగా పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ నితిన్కి వచ్చేసి కొన్ని ఒక రకమైన లవ్ స్టోరీలు ఇవ్వచ్చు నెక్స్ట్, అట్లా పర్లేదు అనిపించారు. వీళ్ళ తర్వాత ఏదైనా క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది అంటే లడ్డు క్యారెక్టర్ గుర్తుంటుంది. ఇంకా ఆ తర్వాత అంటే ఇక రఘుబాబు గారు ఆబ్వియస్లీ ఎలాంటి పాత్ర ఇచ్చినా బాగా చేస్తారు, దీంట్లో కూడా ఆయన పరిధి మేరకు బాగానే నటించారు. హీరోయిన్ల విషయానికి వస్తే ఇట్స్ ఓకే, వాళ్ళకి ఇచ్చినంత వరకు సర్ప్రైజ్ చేశారని చెప్పుకోవచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ సాంగ్ వచ్చినప్పుడు అయితే సీట్ల మీద ఎవరూ కూర్చోరు, భీమ్స్ అలా ఇచ్చి పడేశాడు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా సరే కథా కథనం స్లో అయింది, అదే అయింది ఇదే అయింది అనే ఒక ఏదైనా అనిపించినప్పుడు టైంకి ఒక మంచి పాట ఇచ్చి అందరిని ఊపి 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 వదిలేస్తాడు, లాస్ట్ వరకు అది కంటిన్యూ చేశాడు. సో భీమ్స్ నన్ను అడిగితే అసలు ఈ మధ్యకాలంలో వరుస పెట్టి హిట్లు బాగా కొడుతున్నాడు,
మనకైనా సరే దేవిశ్రీ, తమను, అనిరుద్ధ్ వీళ్ళ పేర్లే వినపడతా ఉంటాయి ఎప్పుడు లైమ్లైట్లో చూస్తే. కానీ అసలు వాళ్ళకి ఏమాత్రం తగ్గడు, బీమ్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో అతని మ్యూజిక్ ద్వారా ఈ సినిమానే కాదు చాలా సినిమాలను నిలబెట్టాడు. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ శంకర్, హీ హాజ్ డన్ ఏ ఎక్సలెంట్ జాబ్. మన ముగ్గురు రైటర్లు రాశారు దీనికి, అందుకేనేమో డైలాగులు అంత బాగున్నాయి అండ్ సీన్స్ అంత బాగా వచ్చాయి, స్క్రీన్ ప్లే కూడా అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగానే సాగినప్పటికీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది, అంతే. అనిపించిందా అని మనకి రియలైజ్ అయ్యేలోపే మళ్ళీ పుంజుకుంటుంది. క్లైమాక్స్ ఇక నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వెళ్తున్న కొద్దీ ఇక వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ సినిమాకి ఎన్ని పాటలు వచ్చినా రావచ్చు మళ్ళీ చెప్పాలి అంటే. ఇప్పుడు వీళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైనా జాబులు చేరి ఆ తర్వాత ఇంకేమైనా చేసినా కూడా వీళ్ళు కొనసాగించవచ్చు, అంటే ఉంది అంత అంత స్టోరీ ఉంది, అంత స్కోప్ కూడా ఉంది. సో వెరీ నైస్. ఇక దీని గురించి ఎంత ఎంత ఎక్కువ చెప్పినా సరే మళ్ళీ అనిపిస్తుంది కానీ. అండ్ మళ్ళీ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకుంటే నాగవంశి గారి ప్రొడక్షన్ వాల్యూస్ కథకి ఏమాత్రం కావాలో అంత బాగా పెట్టారు. అండ్ ఇంకొకటి, సై సినిమా హ్యాపీ డేస్ ఇట్లాంటి వాటిలలో మనకి ఏదో ఒక స్పోర్ట్ ఉంటుంది కదా, దాంట్లో భాగంగానే దీంట్లో కూడా స్పోర్టు. అండ్ మళ్ళీ హ్యాపీ డేస్లో ఎలాగైతే క్రికెట్ మనకి నవ్వు తెప్పిస్తుందో ఇందులోనూ కూడా అలాగే నవ్వు తెప్పిస్తుంది. సో ఒక రకంగా బాగుంది సింపుల్గా చెప్పాలంటే. జస్ట్ రెగ్యులర్ లైఫ్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో పిల్లలు ఎలా ఉంటారు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు ఎలా ఉంటారు, ప్రజెంట్ మన చుట్టుపక్కల కూడా పిల్లలు ఎలా ఉన్నారు, అంతే. ఇందులో కూడా అలాగే చూడొచ్చు. ఏంటిది, భావోద్వేగాల్ని ఇరికిచ్చినట్టుగా ఉండదు, చాలా క్యాజువల్గా, అంటే దే ఆర్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్ అనిపిస్తుంది, అట్లా ఉంది. అండ్ శంధత్ కెమెరా గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎంత బాగా నటించినప్పటికీ అంత బాగా తీసి కూడా సినిమా నిలబెట్టాడు. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే మాత్రం 5/5. దేనికంటే ఇక్కడ మైనస్లు చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ గురించి ఇదేం కథ అని మాట్లాడడానికి వీళ్ళ దగ్గర కథ లేదు. ఏమీ లేకుండా కూడా ఒక సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ ని కూర్చోబెట్టి హ్యాపీగా బయటికి పంపించినటువంటి సినిమా. అంటే ఈ మధ్య యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చే మూవీస్ అన్ని యూత్ ని పెడదారి పట్టే విధంగా ఉంటున్నాయి అంటున్నారు. మీరు కాలేజ్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు, అలా ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవండి, ఏమీ లేవు. యూత్ ని పెడదారి పట్టించే అంశాలు కానీ, ప్రత్యేకించి వాడిని చెడదొబ్బే అంశాలు కానీ దీంట్లో ఏమీ లేవు. ప్రతి యూత్ ఈ సినిమా చూసిన వాళ్ళు అదే చెప్పాగా ఇందాక, అరే ఇలాంటిది మన లైఫ్లో జరిగింది కదా అని అనుకుంటారు జరిగిన వాళ్ళు. జరగకపోతే మన లైఫ్లో కూడా ఇట్లాంటిది ఏదైనా జరిగితే బాగుండు కదా అనుకునే వాళ్ళు ఉంటారు, అంతే తప్ప నథింగ్ లైక్ దట్, ఏమి లేదు. ఒకప్పుడు మనం చూసాం క్లీన్ ఎంటర్టైనర్స్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లైక్ అప్పుడెప్పుడో నువ్వే కావాలి సినిమా, అవి తెలుసు కదా మనకి సింపుల్గా, అరే భలే ఉన్నాయి అనిపించేవి. అట్లా యూత్ చెడగొట్ట అంశాలు ఏమి ఉండవు, సిక్స్టీన్స్ ఆ టైంలో చూసాం. సో తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత క్లీన్ ఎంటర్టైనర్గా యూత్ఫుల్ డ్రామా వచ్చిందంటే మళ్ళీ ఇదే ఆ రకంగా చెప్పుకోవచ్చు. Right, thank you so much. Thank you so much.